Hi friends, welcome to Way to Success, Vishakhapatnam. Today we are going to discuss about 2B intermediate second year 7 mark important questions for public. Aithe ee roju manu em discuss cheskobothnam amma important questions 2B lo ye chapters lo nunchi vastayi enni chapters lo nunchi vastayi avanni kuda ee roju manam chuddam. Aithe inta varaku maa channel ni support chesinanduku chaala thanks. Aithe topic loki vachedam. Chapters ye chapters 2B lo chuddam. సర్కిల్స్ అనే చాప్టర్స్లోంచి మనకి 2 7 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పారాబోలాలో కూడా 1 7 మార్క్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో 2, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో 1, అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 1. మనకి 2Bకి వచ్చేసరికి 8 చాప్టర్స్ ఉంటాయి. 8 చాప్టర్స్లో 5 చాప్టర్స్ నుంచి మాత్రమే ఎస్ఎస్ అనేవి ఇస్తారు, మిగిలిన వాటిలో 4s and 2s అనేవి ఇస్తారు. అయితే ఇప్పటివరకు కానీ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ నుంచి వచ్చే 7 మార్క్స్ ఏంటో ఇప్పుడు మీరు చూడండి అమ్మా. ఇందులో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, అదేవిధంగా బాగా ప్రాక్టీస్ చేయండి. వీటిని తప్ప అంటే పేపర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మోడల్స్ వైజ్ ఉన్నాయమ్మా. ఈ మోడల్స్ వైజ్ కూడా చేసుకోవాలంటే ఇక్కడ ఏ నెంబర్స్తో ఇచ్చామో అదే కాన్స్టెంట్స్ వాడి మీరు సమ్మలు చేసే విధానం కొన్నే ఉంటాయి, కానీ ఆ కాన్స్టెంట్స్ మారి కూడా మీకు రావచ్చు, మోడల్స్ మాత్రం చూసుకోండి. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, అదేవిధంగా ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ మాత్రం మీరు స్కిప్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే ఈ రెండింటిలోంచి కూడా కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అర్థమైంది కదమ్మా, మోడల్స్ వైజ్ చేసుకోండి. ఏ విధంగా అడుగుతున్నారు, పేర్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే ఏ మోడల్, డైరెక్ట్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ అంటే ఏంటి, అదేవిధంగా కాన్సైక్లిక్ అంటే ఏంటి, కాన్సైక్లిక్లో ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా చూసి క్లారిటీగా చేసుకోండి. నా పారాబోలాలోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో నోట్ చేసుకుందామ్మా. పారాబోలాలోకి వచ్చేసరికి మనకి ఇందులో కూడా మోడల్స్ వైజ్గానే ఉంటాయి. ఫస్ట్ది థీరం, థీరం ఏ విధంగా రాయాలి, అదేవిధంగా ఒక ఈక్వే ఐ మీన్ పారాబోలాని ఇచ్చి దాన్ని ఏ విధంగా అంటే లెంత్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ అవ్వచ్చు, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నిటిని అడుగుతారు వెర్టెక్స్ ఇవి. నెక్స్ట్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిస్, ఈ రెండు ఒక మోడల్స్. అదేవిధంగా థీరమ్స్ లాంటివి ఉంటాయి, ఓకే థీరమ్స్ లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పారాబోలాలోకి వచ్చే మోడల్స్ అన్నమాట. ఇవన్నీ చేస్తే మ్యాక్సిమం నుంచి క్వశ్చన్స్ అన్నీ ఇందులోంచే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ 1/18a ±√2 ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సమ్స్ అమ్మ, అస్సలు స్కిప్ చేయొద్దు. డూ దిస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫర్ మోర్ మార్క్స్. 1/16a ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ పారాబోలా. ఓకే, అవర్ నెక్స్ట్ చాప్టర్ 3rd చాప్టర్ ఏంటి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే దాంట్లో మనకి 2 టైప్స్, ఒకటి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, అదేవిధంగా డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది మీకు 6th చాప్టర్ కింద ఇవ్వడం జరుగుతుంది, డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది 7th చాప్టర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో వచ్చే 7 మార్క్స్ ఏంటో చూద్దాం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అన్ని మోడల్స్ వైజ్ ఉంటాయి, అన్నీ కూడా మోడల్స్ వైజ్ అన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి, అస్సలు వదలకండి. ఒక్కొక్కటి ఒక్కో మోడల్. ఇక్కడ మీరు 5th సమ్ 6th సమ్ ఒకసారి చూసినట్లయితే అది px+q ఈక్వేషన్ మోడల్, నెక్స్ట్ సమ్ 6th సమ్ 1/p+x ఈక్వేషన్ మోడల్. కిందది స్పెషల్ కేసెస్ అంటారు, ఏమంటారమ్మా 6th సమ్ని స్పెషల్ కేసెస్ అంటారు, దానికి ఒక డిఫరెన్స్ అనే దాంతో కొద్దిగా డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది, చూసుకోండి అవన్నీ.
ఇవన్నీ మోడల్స్ నేను జస్ట్ మోడల్స్ ఇచ్చాను మీకు ఆల్రెడీ చెప్పాను నెంబర్స్ అనేవి మార్చొచ్చు కానీ మీరు మోడల్స్ మాత్రం క్లారిటీగా చేయండి నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ మనకి ఇంటిగ్రేషన్లోంచి ఎన్ని వస్తాయేమో 7 మార్క్స్ 2 వస్తాయి రిడక్షన్ ఫార్ములాస్లోంచి ఒక మోడల్ అదేవిధంగా ఈ పైన ఉన్న మెథడ్స్లోంచి ఒక మోడల్ రిడక్షన్ మోడల్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చి పక్కనే హెన్స్ డెడ్యూస్ ఆర్ హెన్స్ ఫైండ్ ఓకే సైన్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4 లేదా సైన్ పవర్ 5 అలా కూడా ఇస్తారమ్మ ఈవెన్ కానీ ఆడ్ కానీ ఆ రెండు కలిపి చేస్తేనే 7 మార్క్స్ అని మీకు రావడం జరుగుతుంది ఓకే నౌ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో చూసారు కదా ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాము ఇవి ఇవి చేయండి మ్యాక్సిమం నుంచి కవర్ అయిపోతాం ఏం పర్లేదు లిమిట్స్ అనేవి అప్లై చేయడం అంతే డిఫరెన్స్ మిగిలినంతా కూడా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మోడల్సే ఓకే నౌ ద లాస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 5th చాప్టర్ అంటే మీకు బుక్లో 8th చాప్టర్ అమ్మ ఏంటి అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో నోట్ చేసుకోండి ఇవి కూడా మనకి మోడల్సే హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ హోమోజీనియస్కి వచ్చేసరికి ఏ విధంగా చేయాలి అదేవిధంగా నాన్ హోమోజీనియస్లో మనకి మళ్ళీ 3 మోడల్స్ ఉంటాయి 3 మోడల్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే 1st సమ్ 3rd సమ్ ఇలాంటివన్నీ కూడా నాన్ హోమోజీనియస్ అవ్వచ్చు అలాంటి ప్రాబ్లమ్స్లో 3 మెథడ్స్ ఆ మెథడ్స్ అన్నీ నేర్చుకోండి దెన్ యూ కెన్ ఈజీలీ గెయిన్ మార్క్స్ ఓకే చూసారు కదమ్మా ఇవన్నీ కూడా 2B లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీరు చేసినట్లయితే ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతారు అదేవిధంగా ఇవన్నీ కూడా మోడల్స్ 2B అనేది చాలా కష్టం అనే ఒక అపోహ అందరిలో ఉంది కానీ ఏం పర్లేదు ఇవన్నీ చేయండి ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతారు నెక్స్ట్ ఇప్పటివరకు కూడా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్